రమ్మను రాణి లాస్ట్ వీక్ వస్తే మీరున్నప్పుడు రమ్మని చెప్పి పంపించేశానండి. షిట్ మ్యాన్, అడపా ఏంటిది? నేను వచ్చేదాకా ఫైల్ ముట్టుకోదని చెప్పాను కదా. దీని మీద కలెక్టర్ సంతకం ఎలా వచ్చింది? మీకు చెప్పిందండి, మీరు చేసిందండి. నేను జాగ్రత్తగానే సెల్ఫ్ లో పెట్టానండి. సంతకం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఇంకా సోదా బయలుదేరు. నేను సెల్ఫ్ లో పెట్టి తాళాలు కూడా వేసానండి. మరి ఎలా? నా కాల్స్ కట్ చేసినంత ఈజీ కాదు నన్ను కట్ చేయటం. రాణి, నేను చేసిన తప్పే. నువ్వు నా గురించి విన్నది చూసింది అంతా కరెక్టే. ఆ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడటం మానేశావు. నాకు అప్పటి వరకు తెలియలేదు నేను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎప్పుడూ నీ ధ్యాసే. ఐఎమ్ ప్యూర్లీ, మ్యాడ్లీ, ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ. ఎస్, ఐ వాంటెడ్ టు స్లీప్ విత్ యూ ఫర్ వన్ నైట్, బట్ నౌ ఐ వాంట్ టు వేకప్ విత్ యూ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్ మై లైఫ్. ఐ డూ. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దుబాయ్ వెళ్ళిన నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎరా, నీ వీసా పని ఎక్కడ దాకా వచ్చింది? అయిపోవచ్చిందని అంత ఎమోషనల్గా చెప్పినా రిజెక్ట్ చేసింది. రాణి అలా మాట్లాడలేదు. దాని మనసులో ఎవడో ఉండి అలా మాట్లాడిస్తున్నాడు. ఆ అమ్మాయిది మధ్య సర్వం క్లోజ్గా ఉంటున్నాడండి. ఈ మధ్య నువ్వు బాగా డెవలప్ అయ్యావు. అదే వర్క్ విషయంలో. థ్యాంక్ యూ సార్. అందుకే నీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని పిలిచాను. యాక్చువల్గా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు అడప గారికి రెండు మూడు సార్లు గుర్తు చేసింది సార్. మీ మదర్ కొంట్లో బాగుండదు, ఒక్క ఆవిడే ఉంటారు, అవేగా రీజన్స్? అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. అడప గారు, ఫైల్ ఇలా ఇవ్వండి. నువ్వు ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ ఫైల్ అన్ని పర్మిషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్క సంతకం పెడితే నువ్వు హ్యాపీగా నీ ఊరు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇంకో చిన్న విషయం, నాకు రాణికి మధ్యలో రాకు. రాణి అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, నాకు ఇష్టం అని నీకు తెలుసు. ఆ రోజు రాత్రి డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రాణి ఫైల్ పర్మిషన్ వరకు అన్నీ నువ్వే చూసుకున్నావు అని నాకు తెలుసు. అయినా నేనేం చేయలేదు. పైగా నీకు ఎంతో అవసరమైన ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళిపో సార్. ఒక కాల్ చేసుకోవచ్చు సార్. చెప్పు సర్వం. అమ్మా, నీకు గుడ్ న్యూసే, నాకు మనూరుకు ట్రాన్స్ఫర్ అయింది. నిజమా బిడ్డ? ఎప్పుడు వస్తావురా? ఇంకో నెల రోజుల్లో వస్తా. నేను సార్ తాను ఉన్నా మళ్ళీ చేస్తా. ఏమన్నావు? మధ్యలో రావద్దా? దిమాకులో సామానుందా లేదా? నీ మధ్యలో రాకుండా పోతే రాణి నీ దగ్గర అవుతుందా? ఇదేమన్నా ట్రాన్స్ఫర్ అనుకున్నావు? ఒకళ్ళు పోతే ఇంకోటి రాణికి? హలో, నీ చేత్తోనే ఈ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద సంతకం పెట్టిస్తా. అది వీడే దగ్గర ఉండి పెట్టిస్తాడు. ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఏయ్, నీకు అనిపించా? నేను ఎందుకు పెడతాను రా సంతకం? అసలు నీకు ఈ జన్మలోనే ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం ఉండదు. చాలా ఎక్కువ మాట్లాడావు, నీ నోరు ఎలా ముంచాలో నాకు. తొందరపడి జేసీ అంటే ఇష్టం అన్నావు, ఇప్పుడేమో సర్వం అంటే ఇష్టం అంటున్నావు. మళ్ళీ తొందరపడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. అవునే, అప్పట్లో నాకు తొందర ఉండేది. ఎవరో తెలియని వాడితో అరేంజ్డ్ మ్యారేజ్ చేసేలోపు నాకు తెలిసిన నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలని తొందర. ఆ తొందరలోనే జేసీకి అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజు జేసీతో అలా జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదనిపించింది. సంబంధాలు కూడా చూడమన్నాను. సర్వం ఎప్పుడు ఇష్టపడ్డానో కూడా తెలియదు. తన పక్కనున్నంతసేపు చాలా బాగుంటుంది. మా అన్నయ్య మొన్నకు సంబంధం తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన అబ్బాయి. అతనిలో నేను మొదటి నుంచి కోరుకుంటున్న అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి సంబంధం దొరికినప్పుడు నేను చాలా ఆనందపడాలి, కానీ అలా జరగలేదు. అప్పుడు అర్థమైంది సర్వం ఇష్టపడుతున్నా అని. ఈ ప్రేమలో ఏ తొందర లేదు. నాకు తెలియకుండానే జరిగిపోయింది. మరి అతనికి చెప్పావా?
నర్సరీ ఓపెన్ అయ్యాక చెప్తాను. జేసీ గారు చెప్పండి. నేను చాలా టైర్డ్గా ఉన్నానయ్యా, నువ్వు సెకండ్ షోకి వెళ్తే నేను రిలాక్స్ అవ్వచ్చు. అబ్బో సరే సార్, ఈవేళ సెకండ్ షోకి ఓకే సార్. ఈడికి ఎప్పుడు మొదలవుతుంది మంగళవారం?